హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మీ అందరి ముందుకు వస్తాం కాబట్టి. సో విరాట్ పర్వం సినిమా చూసేవా లేదా? చూసాను ఆల్రెడీ. చెప్పు, విరాట్ పర్వం సినిమా ఓటీటీలకు ఎప్పుడు రాబోతుందో తెలుసా? అంటే మొన్నే కదా రిలీజ్ అయింది, 17th రిలీజ్ అయింది. సో ఇంకా టైం పడుతుంది మేము ఇంకా రావడానికి నేను అనుకుంటున్నాను. ఇంకా టైం ఏం పట్టదు. సో రేపే జులై 1 ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది సినిమా విరాట్ పర్వం. ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవబోతుంది, అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అర్థమైందా? ఇంకా 15 రోజులే అయింది, 15 రోజుల్లో అప్పుడే ఓటీటీలోకి వచ్చేయడం ఏంటంట? అంతే తమ్ముడు, కొనుక్కుని సినిమా అలా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదేమైనా చాలా మంది అదే థియేటర్ లో మిస్ అయి ఉంటే కనుక ఓటీటీలో చూడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో మంచి అప్డేట్ అయితే నువ్వు చెప్పావు కాబట్టి, సో మంచి అప్డేట్ నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. ఆల్రెడీ మనం థియేటర్ లో చూసాం కదా. అవును, కానీ మళ్ళీ ఓటీటీలో చూస్తే ఆ కిక్ వేరు ఉంటుంది. ఓటీటీలో అంటే థియేటర్ లో చూసినా కొన్ని సినిమాలు ఓటీటీలో చూడాలి. అవును, అంటే అప్పుడప్పుడు చూడాలనిపిస్తూ ఉంటాయి కాబట్టి. సో ఓటీటీలో రావడం కూడా ఇంపార్టెంట్. కానీ విరాట్ పర్వం సినిమా చూడాలంటే కన్ఫర్మ్ గా సాయి పల్లవి యాక్టింగ్ కోసం కన్ఫర్మ్ గా చూడాలి. ఎందుకంటే ఆ సినిమా అప్పుడు 1990s లో జరిగిన స్టోరీ కాబట్టి సో ఆల్మోస్ట్ అందరూ చూసారు. అంటే ఒక డిఫరెంట్ జోనర్ కాబట్టి ఖచ్చితంగా అంటే చాలా మందికి నచ్చింది, కొంతమందికి అంటే స్లో అయింది. సో ఎందుకంటే ఎవరైతే చూడలేదో కన్ఫర్మ్ గా చూడండి. ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది, నెట్ఫ్లిక్స్ లో రేపే రిలీజ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా చూసేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, అప్పుడు రానా గారు అన్నారు కదా ఇంకా మరి ప్రయోగాలు ఏమి చేయని చెప్పి. నెక్స్ట్ నుంచి ప్రయోగాలు ఏమి ఉండవు, ఇంకా నెక్స్ట్ నుంచి అదిరిపోయే సినిమాలు మీకు ఇస్తానని చెప్పారు కాబట్టి చూడాలి నెక్స్ట్ రానా గారి సినిమా ఏంటనేది. ఖచ్చితంగా రానా గారు మళ్ళీ ఒక బాహుబలి లాంటి సినిమా మంచిది పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏమంటా? నేను అదే కోరుకుంటున్నాను తమ్ముడు. రానా గారు చేసిన మూవీస్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి మూవీ కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉందంటే కృష్ణం వందే జయతు నాకు కూడా బాగా నచ్చింది. సో ఎనీవే, సో 10 రూపాయలు అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటామని అందరూ కూడా నమస్కారం.